రంగం క్యారెక్టర్ కాకుండా ఫేవరెట్ నచ్చిన క్యారెక్టర్ ఏంటి మూవీలో? నాకు రంగం క్యారెక్టర్ కాకుండా నచ్చిన క్యారెక్టర్ అంటే మరి నేను ఈ క్యారెక్టర్కి ఇంక మళ్ళీ సెట్ అవుతాను ఇదే నేను నరేష్ గారి క్యారెక్టర్ చేసుకోండి నరేష్ గారి క్యారెక్టర్ చేసాం అదే అదొక మంచి ఆ క్యారెక్టర్లో ఫన్ ఉంది కొంచెం ఆవేశపడిపోయి తర్వాత నాలుగు కరుచుకుంటాం కదా ఆ సిచ్యువేషన్స్ ఉన్నాయి ఆ క్యారెక్టర్లో స్టేషన్కి వచ్చినప్పుడు కూడా ఆయన అంతే ఏంటి అసలు ఎవడో ఎవడో అసలు ఏంటి అనుకుంటున్నావు అని అన్నాయని నేను ఒక్కసారి కానీ అంటే అయిపోతాను సినిమా చెప్పేస్తున్నాం యాక్చువల్గా ఏం కాదు అలాంటి ఏం తెలియదు రామన్న మీరు మీరు స్టోరీ విన్నారా మీరు ఫస్ట్ టైం కంపోజిషన్ చేశారు కదా ఈ సినిమా అవునన్న అంటే నేను నేను ఎవరో తెలియకుండా ఉన్నప్పుడు ఒక పాట చేశాను అనుకోండి లాయలో అనే పాట చేశాను ఈ సినిమాకి ముందు అప్పుడు ఒప్పుకున్నాను అన్న మనం ఈ సినిమాకి నేను కంపోజ్ చేస్తానని చెప్పి సో ఇట్ వాస్ లాంగ్ బ్యాక్ టూ అండ్ హాఫ్ ఇయర్స్ క్రితమే పాటలు చేశాను దీనికి అనుకోకుండా మంచి మంచి కుదిరిని అందులో యాక్ట్ చేయడం కూడా జరిగింది చాలా ఫన్ ఉండింది అంటే రెండు రోజులు షూట్ ఉండింది రఘు మాస్టర్ నేను ఇద్దరు కలిసి చేశాను సాంగ్ రా కంపోజ్ కాదు సింగరు కంపోజరు బెస్ట్ థింగ్ ఏంటంటే లిరిక్ రైటర్ కొన్ని పదాలు రాస్తాడు అలాగా అద్భుతంగా రాస్తాడు అనమాట నేను సిచ్యువేషన్ చెప్పి వెళ్ళిన తర్వాత వన్ అండ్ హాఫ్ డేలో చిలక ఎగిరిపోయావు అని అంటే దీన్ని అలా చెప్పాడు ఎగిరిపోయావు అని అది చాలా అంటే మంచి సాంగ్ డెప్త్ వస్తుంది లిరిక్ రైటర్ కూడా మీరైతే నా దృష్టిలో నాకు మ్యూజిక్ అంటే మ్యూజిక్ సపరేట్ అండి లిరిక్ అంటే లిరిక్ సపరేట్ సాంగ్ అంటే రెండు కలిపి నాకు అందుకే చాలా పాటలు ఇంగ్లీష్ అలాంటి నాకు రిధమ్ ఉంటే చాలు ఆ మ్యూజిక్ ఎంజాయ్ చేసేస్తూ ఉంటాను నాకు లాంగ్వేజ్ రాదు ఏం తెలియదు అది మోటివ్ ఆ సౌండ్ మోటివేషన్ ఇస్తుంది ఎక్సర్సైజ్ చేసినప్పుడు కానీ రన్నింగ్ చేసినప్పుడు కానీ ఒక మోటివేషన్ కోసం మ్యూజిక్ అనేది మెయిన్ పార్ట్ ఎవరి లైఫ్లో అయినా వాళ్ళకి రిలీఫ్ కానీ మోటివేషన్ కానీ ఈ సినిమాకి సంబంధించి అన్న అంటే ఇప్పుడు స్పెషల్గా ఒక ఒక ప్రమోషనల్ సాంగ్ చేద్దాం అంటే లేదు ఈ సినిమాకి ఒక స్పెషల్గా ఒక ఎలివేట్ అయ్యో సాంగ్ చేద్దాం అంటే కూడా ఎందుకంటే ప్రతి పాట కూడా సినిమాలోకి స్టోరీకి తగ్గట్టే ఉంది అవును వీ హ్యాడ్ టు స్టిక్ టు దోస్ లైన్స్ ఇప్పుడు పెళ్లి అంటే పెళ్లికి సంబంధించిన ఒక గొప్ప పాట రాశాడు కాదు ఆ చిలక ఎగిరిపోయావు అనే పాట కూడా వాడి బాధ పాపం హీరో పడే బాధ మనం చెప్పాలి ఆ పాటలని చాలా సర్రియల్గా చెప్పాలి అది సో ఆ విధంగా నేను చేసిన రెండు పాటలు మిగతా రెండు పాటలు కూడా మొత్తం సినిమా స్టోరీకి సినిమా చూస్తుంటే ఒక బ్యూటిఫుల్గా అతుకుంటాయి ఒక సినిమా ఎక్కడ మనకు ఒక పాట వచ్చిందన్న ఫీల్ రాదు ఒక ఫ్లోలో నడుస్తూ ఉంటుంది నాకు అలా అనిపించింది ప్రతి పాటకు కూడా అలాగే సెట్ అయింది అన్న ఇంకొకటి నేను సృజన చెప్తుంటే విన్నా షూట్లో మీరు బాగా ఎంజాయ్ చేసేవారని ఒక రేంజ్లో ఉండేదని ఫన్ ఆ ఎక్స్పీరియన్స్ చెప్పాలి కదా చాలా సరదా ఎంజాయ్ చేశాం అంటే అది స్పాంటేనియస్గా వస్తాయి నాకు ఎప్పుడు జనరల్గా నాకు ఉన్న క్వాలిటీ మా ఫ్రెండ్స్ అందరిలో అవతల నేను మాట్లాడితే నాకు డైలాగ్ వస్తుంది స్పాంటేనియస్గా వస్తుంది అలా మేము వినో అలాగే తాకడు డైరెక్టర్ కూడా ఇబ్బంది పెడతారు అలా నీకు ఇబ్బంది అంటే ఒక సీన్ అంటే నీకు ఇలా అన్నా ఇలా అన్నా నేనే పిల్ల పిల్లోడిని ఫస్ట్ టైం వాడిని ఇలా అన్నా ఉదా ఇలా అన్నా అంటే మనకి ఎలా కావాలో తెలియదు కదా అదే ఫస్ట్ టైం అయినా ఈ జనరేషన్ ఏమి ఈ జనరేషన్ ఫస్ట్ టైం అంటే ఆల్మోస్ట్ 10th టైం ఆ రేంజ్ మా టైంలో ఫస్ట్ టైం అంటే పాప నిజంగానే ఫస్ట్ టైం అమ్మాయి ఇక్కడ ఇప్పుడు జనరేషన్లో ఫస్ట్ టైం అన్నారంటే వాళ్ళు ముదిరిలేదు లేకపోతే ఇలా కొత్త కదా అనుకుంటున్నారు కదా